ఉత్తరాంధ్ర దద్దరలింది, యువగలం కాస్త యువ గర్జనగా మారింది. విజయనగరం యూత్ దెబ్బకి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతాం ఖాయం. రాజులు ఏలిన నేల విజయనగరం, విద్యానగరం ఉన్న నేల విజయనగరం, శ్రీ పేరు తల్లి అమ్మవారి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం. అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, అసలు ఎండాకాలం లాగానే లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు యువగలం సభ మనందరం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది బిల్డప్ బాబాయ్? 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి ఖర్చు పెట్టి ఇప్పుడు ఏకంగా నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మనం చూసాం, ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. ఆయన సొంత కుటుంబ సభ్యులని నమ్మట్లా, ఆయన పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళని నమ్మట్లా. మొన్నే చూసాం, హత్య రాజకీయాలు చేసిన మా అన్నని గెలిపించొద్దని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సునీత గారు చెప్పారు. ఇంతేకాదు, హత్య జగన్ కి ఓటేస్తే మా కుటుంబానికి పడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాలకి పడుతుందని చిన్నమ్మ సౌభాగ్య గారు చెప్పారు. నిన్నగాక మొన్న మా అన్న ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి, ఆయన చెప్పే మాటలు నమ్మద్దని సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు. ఇక్కడున్న తల్లులందరూ ఆలోచించాలి, ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి? ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లా, ఇంకా వైకాపా నాయకుల సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ నాయకులు నమ్మట్లా. అంబటి రాంబాబు గారు ఒక నీచుడు దుర్మార్గుడు అని ఆయన సొంత అల్లుడు చెప్పే పరిస్థితి. ఇంకొక పక్కన సొంత కొడుక్కి న్యాయం చేయలేదని ముత్యాల నాయుడు వాళ్ళ కొడుకు ముత్యాల నాయుడునే నాకే న్యాయం చేయలేదు, ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పే పరిస్థితి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏకంగా మీడియా మిత్రుల ముందలకొచ్చి వైఎస్ జగన్ మా తండ్రిని వాడుకుంటున్నాడు, ఎన్నికల తర్వాత వదిలేస్తాడు, పాపం మా తండ్రి ఆ ట్రాప్ లో పడిపోయారని సొంత కూతురే చెప్పే పరిస్థితి. ఇంకా పక్క జిల్లా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దువ్వాడ శ్రీను. ఆ దువ్వాడ శ్రీను సొంత భార్య వాణి గారు రోడెక్కి మా భర్తకి ఓటేయద్దు, మా భర్తని ఓడించండి అని ప్రజలు చెప్పే పరిస్థితి. అంటే వైకాపా పార్టీ నాయకుల సొంత కుటుంబ సభ్యులే నమ్మట్లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా, సొంత కుటుంబ సభ్యులే వాళ్ళు నమ్మపోతే ఇంకా మనం ఎలా వాళ్ళని నమ్మాలని. ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి ఊరూరు తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ఆనాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు వంచుతా అన్నాడు. ఈ రోజు 31 మంది ఎంపీలు ఉన్నారు, ఢిల్లీ మెడలు వంచాడా? మన తరపున ఏనాడైనా పోరాడా? మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా అడిగాడా? అమ్మా, 31 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏకంగా తాకట్టు పెట్టారు. ఒక ఎంపీ ఏకంగా జిప్ తెరిసి మొత్తం చూపించాడు, ఇంకొక ఎంపీ మర్డర్ కేసులు ఎరుక్కున్నాడు, సొంత బాబాయ్ లేపేశాడే. పోలీసు వాళ్ళు వస్తే కర్నూలు ఆసుపత్రి లోపల దూరి దొంగ చాటుగా అక్కడ దాక్కున్నాడు. ఇంకా ఇంకొక ఎంపీ ఉన్నాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, రీల్స్ చేస్తాడు, కానీ ఏనాడు ప్రజల గురించి అడగడు. దాని పక్కనే ఒక జిల్లా విశాఖపట్నం జిల్లా ఉంది, అక్కడ ఎంపీ ఉండేవాడు సొంత భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ నాయకులు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం హైదరాబాద్ కి పారిపోయింది. వీళ్ళందరికన్నా ఒక దొంగ ఉన్నాడండి, ఆ దొంగ పేరే విజయసాయి రెడ్డి తల్లి. గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని జగన్ అనే వ్యక్తి డబ్బులు దొబ్బినప్పుడు అన్ని కేసుల్లో దగ్గరుండి నీట్ గా లెక్కలు రాసిన వ్యక్తి. ఇప్పుడు కూడా అదే విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున దోచేసి ఆ డబ్బుల లెక్కలు చూసే పనులు బిజీగా ఉన్నారు. 31 మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికించాలా, మనకు కావాల్సినన్ని చేపించాలా, కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఇది మాకు కావాలని పోరాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు,
పక్కనే టైగర్ ఒకడున్నాడు. టైగర్ పేరేంటి? రామ్మోహన్ నాయుడు. మన రాము వెళ్ళి పోరాడాడు, మాట్లాడాడు. గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు, జయదేవ్ కల్లా. ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఈ పరిశ్రమలు తీసుకురండి, ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం పోరాడారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుక మొదలైంది అని. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్ సాండ్ వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమి మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 నుంచి 7000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సను అడుగుతున్నా, ఏ పంది కొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు, ఈ రోజు ఏ పంది కొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి. ఇంకా భూముల దగ్గరకు వస్తే, భూముల దగ్గరకు వస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు తల్లి, దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, భూ హక్కుల చట్టం అంట. ఆ చట్టం చదివిన తర్వాత నాకు అర్థమైంది తల్లి, మన భూములు కొట్టేదానికి వెళ్ళి సిద్ధంగా ఉన్నారని. దాంట్లో మూడు విషయాలు మీకు చెప్తా. మొదటిది, మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం, లేదంటే మన తల్లిదండ్రులు మన కోసం భూములు కొన్నారు, లేదంటే మన తాత ముత్తాత వాళ్ళు కొనుక్కున్న భూములు మనకు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకే? ఆయన ఏమైనా సొంత భూమి ఇచ్చాడా? ఆయన జోబు నుంచి తీసి మనకి ఏమైనా ఇచ్చాడా తల్లి? ఆయన ఫోటో ఓకే, ఫోన్లే ఆయనకి ఫోటోలు పిచ్చి తల్లి, బాగా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా రంగులు వేయాలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మొహం పెట్టాలా, ఫోన్లే. పట్టాల పైన ఆయన ఫోటో ఉంది, ఆయన కర్మ అనుకున్నా. దాని తర్వాత చట్టం చదివితే నిజం బయటకు వచ్చింది.